టిక్టాక్ లాంటి మరో కొత్త యాప్. ఇందులో తొందరగా పాపులర్ అవ్వచ్చు. వెంటనే డౌన్లోడ్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఇందులో డబ్బులు కూడా సంపాదించవచ్చు. ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ ఇద్దరు టాలీవుడ్ బడా స్టార్స్. ఇద్దరికీ టాలీవుడ్లో మంచి మార్కెట్ ఉంది. ఈ ఇద్దరి హీరోల చివరి మూడు సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ చివరి ఐదవ సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి కూల్ హిట్. నిత్యా మీనన్ సమంత హీరోయిన్స్గా వచ్చిన ఈ సినిమా సరదా సరదాగా సాగిపోతూ ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా చూపించి సూపర్ హిట్ చేశాడు దర్శకుడు. దాదాపు 40 కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమా 51.90 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. ఇంకా ఎన్టీఆర్ చివరి మూడవ సినిమా జనతా గ్యారేజ్. ప్రకృతిని ప్రేమించాలి అనే అంశంతో వచ్చిన ఈ సినిమా మంచి మాస్ హిట్ కొట్టింది. 45 కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమా 81.30 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా తరువాత అల్లు అర్జున్ నుంచి వచ్చిన సినిమా దువ్వాడ జగన్నాథం. దువ్వాడ జగన్నాథం సూపర్ హిట్ సినిమా అనిపించుకోలేకపోయినా పర్వాలేదు అనిపించుకుంది. దాదాపు 45 కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 72 కోట్ల గ్రాస్ సాధించింది. సినిమా యావరేజ్ అయితేనే కలెక్షన్స్ దంచుకొట్టింది. జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా జైలవకుశ. ఎన్టీఆర్ 3 పాత్రలు చేసిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. దాదాపు 45 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 75.34 కోట్లు షేర్ కలెక్షన్స్ అందుకుంది. దువ్వాడ జగన్నాథం తర్వాత అల్లు అర్జున్ నుంచి వచ్చిన మూవీ నా పేరు సూర్య నాయులు ఇండియా. సినిమా బాగానే ఉన్నా సినిమాను ప్రమోట్ చేసిన విధానం సినిమాను దెబ్బకొట్టాయి. ఆర్మీ సినిమా అని చెప్పి సైకాలజీ సినిమా చూపించారు. దాదాపు 50 కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమా 53.70 కోట్ల షేర్ వసూలు చేసింది. అయినా సినిమాను 70 కోట్లకు అమ్మడం వలన నష్టాలు వచ్చాయి. ఇంకా ఎన్టీఆర్ జైలవకుశ తరువాత అరవింద సమేత సినిమాతో వచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాను దాదాపు 50 కోట్లు పెట్టి తీశారు. బాక్సాఫీస్ వద్ద 95.20 కోట్ల షేర్ వసూలు చేసింది. అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఇద్దరు హీరోల చివరి మూడు సినిమా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. ఇద్దరు హీరోలు ఇలానే పోటీ పడుతూ మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుందాం.